హలో నమస్తే, వెల్కమ్ టు మన దీపా బ్లాగ్స్. వరంగా పిల్లలని చెల్లా. సో అయితే కదండి, ఈరోజు అయితే రోజు కౌస్ కూర కంపల్సరీగా తెచ్చుకుంటాం. మా ఇంట్లో అయితే మటన్ తెచ్చుకున్నాం. సో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం, మసాలా గిసాలు అన్నీ రెడీ పెట్టుకున్నాం. ఏం లేదంటే ఫస్ట్ ఒక గిన్నె పెట్టయితే మంచిగా పెట్టేసుకున్నా. దాని తర్వాత కొంచెం గిన్నె విడిగానే నూనె అయితే పోసేసుకుంటాను. నేను నూనె పోసుకున్న తర్వాత ఏం లేదండి, కొంచెం బిర్యానీ ఆకైతే వేసేసుకోవాలి. బిర్యానీ ఎక్కువ వేసుకోగానే చెక్క లవంగం అయితే వేసేసుకున్నాను. చెక్క లవంగం వేసేసుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్నాను. మంచి కలుపుకోవాలి ఉల్లిగడ్డని. మనం ఎంత మంచిగా కోలితే అంత గ్రేవీ వేస్తుంది కాబట్టి మంచి ఉల్లిగడ్డ మాత్రం మంచిగా కలుపుకోవాలి. కొంచెం గోల్న తర్వాత కొత్తిమీర పుదీన అయితే వేసుకున్నాను నేను. ఇది మటన్ చెప్పాను కదా, అన్ని కలిపి పెట్టుకున్నాను మటన్ ఇది. సో నేనైతే 5 నిమిషాల్లో పెట్టినా, మీరైతే మీ ఇష్టం అది. సో ఇలా అట్లా కలపకుండా చేసుకోవచ్చు, కలిపి కూడా చేసుకోవచ్చు. నేనైతే కలిపిన, కలపకుండా కూడా బాగానే ఉంటుంది. అది మన ఆప్షనల్ అనమాట, కలిపేది కలపని. ఇప్పుడు గోళాలు మంచిగా అయ్యి గోలిన తర్వాత మనం అల్లం పసుపు వేసుకొని తర్వాత మటన్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. ఇది కూడా ఆప్షనలే, ఇది మిక్సీ పట్టి వేసుకోవచ్చు, లేదంటే మొత్తానికి టమాటా లేకుంటే అవాయిడ్ చేయొచ్చు. నాకైతే టమాటా ఉంది కాబట్టి నేను వేసాను. ఒకటి లేదా రెండు అంటే అంతకు మించి నేను వేయను. ఏంటంటే కొంచెం గ్రేవీ టైప్ వస్తుందని అండ్ మిక్సీ పట్టి వేయడం నాకు నచ్చదు ఎందుకు, అందుకే నేను డైరెక్ట్ టమాటా గోల్న తర్వాత అల్లం వేసుకుంటున్నాను నేను. అల్లం ఎట్లాగో నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తాను. అల్లం మంచిగా కలుపుకోవాలి. అల్లం వేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం అల్లం మొత్తం మిక్స్ అయినా అయినాక పసుపు వేసుకోవాలి మనం. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం పసుపు వేసుకోవాలి ఇందులో. మీరు ఎంతైతే వేస్తే అంత. నేనైతే ఇట్లా వేసుకుంటున్నాను, పసుపు మంచిదే కదా. సో మంచిగా కలుపుకోవాలి. కొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఇవి రెండు వేసిన తర్వాత కొద్దిగా పక్కన ఉంచాలి. అప్పుడు మన కొంచెం ఆయిల్ అన్నది పైకి తెలుతుంది. అప్పుడు మనం మటన్ అనేది వేసుకోవాలి. నేను ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఇప్పుడు అందులో వేసేస్తున్నాను అనమాట మటను. ఇట్లా ఆయిల్ అనేది పైకి తెలాలి, అప్పుడే మటన్ వేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ మటన్ 1/2 కేజీ ఉంటుందన్నమాట. ఈ మటన్ అంతా వేసేసుకున్నాను, కలుపుకోవాలి. మటన్ అంతా ఒకసారి వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం మటన్ మొత్తం అవంతా పట్టేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి మనం ఇందులో. అప్పుడనేది వాటర్ అంతా వస్తూ ఉంటుంది బయట. చూడండి, ఇలా వాటర్ అయితే బయటకు వస్తూ ఉంటుంది. వాటర్ అంతా అయిపోయేంతవరకు ఉంచాలి మనం, అప్పుడే మంచిగా ఉంటుంది. పైన వాటర్ కూడా పెట్టుకోవచ్చు. వాటర్ పెట్టినా పెట్టకున్నా ఇలా అయితే వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది. పైన వాటర్ పెట్టుకుంటే ఏంటంటే ఉడకనికే బాగా సపోర్ట్గా ఉంటుంది. నేనైతే పెట్టలేదు. సో ఇది ఇప్పుడు మనం ఊరికే కలపకూడదు. దీన్ని కొద్దిసేపు సిమ్లో పెట్టేసి అలానే ఉంచాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మాడిగంటుతా లేదా అని చెప్పేసి. చూడండి, ఇలా అయితే మటన్ ఉడుకుతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు తగ్గుకుంటూ వస్తున్నాయి. చూడండి, మొత్తానికి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కారం పొడి అయితే వేసేసుకుంటున్నాను. కారం పొడి వేసిన తర్వాత వెంటనే వాటర్ అనేది పోయకూడదు. కొద్దిగా సేపు మగ్గనిచ్చిన తర్వాత మనం మళ్ళీ వాటర్ అయితే వాటర్ పోసేసుకోవచ్చు. లేదు మాకు ఇలానే కావాలి గ్రేవీ అంటే ఇలా కూడా తీసేసుకోవచ్చు. లాస్ట్కి అన్ని కారం వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపు అయితే ఉంచుతాను నేను. చూడండి, నేను వాటర్ అయితే పోసేస్తున్నాను. మరీ ఇలా డ్రైగా ఉండడం కంటే కొంచెం గ్రేవీ టైప్ వస్తుందని చెప్పేసి నేనైతే వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. కొంచెమే వాటర్, ఎక్కువ కాదు. వాటర్ పోసిన తర్వాత కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి, అది కొంచెం చిక్కగా అవుతుంది. ఇదే చూడండి, కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఇలా చిక్కగా ఉండాలి. ఎప్పుడైనా సూప్ అనేది, సో కొంచెం సూప్ టైప్గా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు. అంతే అండి, ఫైనల్గా మనం కొత్తిమీర అది మసాలా వేసుకునే వాళ్ళు మసాలా వేసుకొని చేసేసుకోవచ్చు. నేనైతే మసాలా యూజ్ చేయను కాబట్టి కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. అంత సింపుల్గా ఈజీగా స్టెప్ బై స్టెప్ చెప్పానండి మీకు మటన్ కర్రీ ఎలా చేయాలో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నాన్వెజ్ తింటే బగారా కంపల్సరీ. సో ఇట్లా వేడి వేడ బగారా రైస్లో వండిన మటన్ వేసుకొని తింటే ఆహా, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో నేను ఇప్పుడు చెప్తాను కర్రీ ఎలా ఉందో. మంచిగా కలుపుకొని అయితే వావ్, సూపర్.